Hi, hello andi. Welcome back to Chotu Creations. Ivar ee video lo CMR Group of Institutions Mitchell. So ee college gurinchi kodiga information meeku ee video lo share chestunanu. So chaala mandiki entrance exams kosam kani ledante MCET exams kani ledante campus interviews kosam kani regular ga ee college kosam search chestu untaru anamata. లేదంటే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి లేదంటే ఫార్మసీ జాయిన్ అవ్వడానికి ఈ కాలేజ్ కోసం రెగ్యులర్గా సెర్చ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చక్కగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను షేర్ చేస్తున్నానండి. సో ఈ కాలేజ్ వచ్చేసి కండ్లకొయ్య మేడ్చల్ డిస్టిక్లో ఉంటుంది. మనకి సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కి వెళ్ళే ఏ బస్ అయినా కూడా ఇక్కడ ఆపుతారండి. సో రోడ్డు మీదే ఉంటుందన్నమాట కాలేజ్, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో చాలామంది లాస్ట్ మినిట్లో వచ్చేసి ఏ క్యాంపస్ అర్థం కాకుండా తిరుగుతూ ఉంటారనమాట. అంటే సిఎంఆర్లోనే మనకి సిఎంఆర్ ఐటీ, సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్, సిఎంఆర్ సెట్, అలాగే సిఎంఆర్ ఫార్మసీ, ఇలాగ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇలాగ మనకి చాలా క్యాంపస్లు అయితే ఇందులో ఉన్నాయి. ఇలాగ ఎంట్రన్స్ నుంచి మనకి లోపల రాగానే స్ట్రైట్గా వచ్చేసి కనబడేది వచ్చేసి ఫార్మసీ క్యాంపస్ అండి. ఇలాగ రైట్ సైడ్ వెళ్తే వచ్చేసేది సిఎంఆర్ సెట్ క్యాంపస్ అన్నమాట. సో ఈ వీటికైతే దారి ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ వీడియోలో అయితే సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి డీటెయిల్డ్గా మీతోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగ క్యాంపస్లోకి ఎంటర్ అవ్వడానికి కొద్దిగా నడవాల్సి ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా చాలా గ్రీనరీగా, చాలా క్లైమేట్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి చూడడానికి. వచ్చేసి ఇంతకుముందే ఇక్కడ వాన కూడా పడిందనమాట, అందుకే ఇక్కడ తడిగా ఉందండి. సో చాలామంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అని చెప్పేసి సిఎంఆర్ కాలేజ్ చాలామందికి ఆప్షన్గా వస్తూ ఉంటుందన్నమాట. సో లాస్ట్ మినిట్లో చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారనమాట, ఏ క్యాంపస్ ఐడెంటిఫై చేయలేక లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ అటెండ్ అవ్వలేకపోతూ ఉంటారనమాట. సో ఇది వచ్చేసి సిఎంఆర్ ఈసీ అండి. నేను ఫస్ట్ ఇక్కడ చూపిస్తుండేది వచ్చేసి బ్లాక్ 1 అండి. సో చూస్తున్నారు కదండి, ఇక్కడ కొత్తగా బిల్డింగ్స్ కూడా ఇంకొకటి కన్స్ట్రక్ట్ చేసేసారు. సో స్ట్రైట్గా మీకు చూపిస్తాను. ఇలాగ మనకి స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ ఒక గేట్ కనబడుతుంది కదండి, అటు సైడ్ బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ అన్నమాట. సో ఆ బ్యాక్ ఎగ్జిట్ నుంచి లెఫ్ట్ సైడ్ కనుక వెళ్ళినట్టయితే సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ ఉంటుందండి. సో ఇప్పుడైతే ఇక్కడ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బ్లాక్ 1 మీకు చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంది కదండి. సో మీకు కనబడుతుంది కదండి ఇక్కడ సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాక్ అండి. దీని పేరు వచ్చేసి హ్యుమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్ అని చెప్పేసి అంటారనమాట. ఇందులో టోటల్గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. అంటే సిఎస్సి, ఐటీ, అలాగే సివిల్ కానీ లేదంటే ఈసీఈ వాళ్ళు కానీ మొత్తం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఈ బ్లాక్లో ఉంటారనమాట. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ బ్రాంచ్ లేదంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్, అలాగే ప్రిన్సిపల్ ఛాంబర్ అన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయండి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ అండి. ఇక్కడ ఈ బ్లాక్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకి గ్రౌండ్ కనబడుతుంది. సో ఏదైనా ఫంక్షన్స్ అరేంజ్ చేయాలన్నా కూడా ఈ గ్రౌండ్లోనే ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసి మెకానికల్ బ్లాక్ అండి, కొత్తగా కన్స్ట్రక్ట్ చేసేసారు. దీని పక్కన మీకు కనిపిస్తుంది కదండి. సో ఇది వచ్చేసి క్యాంటీన్ అండ్ స్టేషనరీ ఏరియా అన్నమాట. సో ఇక్కడ ఈ గ్రౌండ్లో మొత్తం క్రికెట్ ఆడడానికి యూస్ చేస్తుంటారు. అలాగే ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్, అంటే కాలేజ్ సంబంధించినటువంటి ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఈ గ్రౌండ్లోనే కండక్ట్ చేస్తారండి. గ్రౌండ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందన్నమాట. సో పెద్ద పెద్ద ఫంక్షన్స్కి చాలా చక్కగా ఇక్కడ కండక్ట్ చేస్తారన్నమాట ఈ గ్రౌండ్లోనే. సో ఇది వచ్చేసి స్టేషనరీ అండి. సో మనకి రికార్డ్స్ కోసం కానీ లేదంటే బుక్స్ కానీ మొత్తం పెన్స్ అన్నీ కానీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ మీకు ఈ కింద కనబడుతుంది కదండి, ఇదంతా వచ్చేసి కింద మనకి ల్యాబ్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మెకానికల్ సంబంధించినవి కానివ్వండి లేదంటే ఈసీ వాళ్ళకి కానీ, ఈ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా ఇక్కడ ల్యాబ్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఎదురుగా బ్లాక్ 2 అని చెప్పేసి కనబడుతుంది కదండి. ఈ బ్లాక్ వచ్చేసి ఈసీ బ్లాక్ అన్నమాట. సో ఇలాగ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సిఎస్సి బ్లాక్, అలాగే పక్కన లైబ్రరీ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే ఈ వీడియోలో మీకు ఈసీ బ్లాక్ చూపిస్తాను. ఎదురుగా కనబడుతుండేది వచ్చేసి సిఎస్సి బ్లాక్ అండి. ఆ లాస్ట్లో ఉండేది వచ్చేసి లైబ్రరీ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనము ఈసీ డిపార్ట్మెంట్లోకి వెళ్దాము. చూసారు కదండి కింద అంతా కూడా ఇక్కడ ల్యాబ్సే ఉంటాయన్నమాట. సో ల్యాబ్స్ ఇక్కడ మొత్తం అన్నీ మెకానికల్ సంబంధించినవి, అలాగే ఈసీ వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ అన్నీ కిందే ఉన్నాయన్నమాట.
సో మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ కూడా ల్యాబ్స్ ఉన్నాయి, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ కూడా ల్యాబ్సే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట, అందుకని చెప్పేసి స్టూడెంట్స్ బ్యాగ్స్ అన్నీ కూడా బయటనే ఇక్కడ అరేంజ్ చేసేసారు. సో స్ట్రైట్గా కనబడుతుండేది కూడా ఇక్కడ ల్యాబేనండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో అన్నీ కూడా మనకి ల్యాబ్సే ఉంటాయి ఈ ఈసీ డిపార్ట్మెంట్లో. సో ఇలాగా మనం స్టైర్ కేసెస్ ఎక్కేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్ళినట్టయితే మనకి ఈసీ డిపార్ట్మెంట్ ఉంటుందండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి సిఎస్సి వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సిఎస్సికి సంబంధించినటువంటి ల్యాబ్స్ అన్నీ ఉంటాయి. అలాగే సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి క్లాసెస్ రన్ అవుతుంటాయన్నమాట, అలాగే స్టాఫ్కి సంబంధించినటువంటి రూమ్స్, అలాగే కొన్ని ల్యాబ్స్ కూడా ఉంటాయండి. సో ఇది వచ్చేసి పైన నుంచి నేను చూపిస్తున్నాను. సో పైన థర్డ్ ఫ్లోర్లో నుంచి ఫ్రంట్ వైపు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఆడిటోరియం అనమాట ఇది వచ్చేసి. అలాగే ఇక్కడ గ్రౌండ్లో వచ్చేసి బస్సెస్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నానండి. సో ఇక్కడ చూడండి, ఈ రైట్ సైడ్ ఉండేది వచ్చేసి మనకి ఐటీ డిపార్ట్మెంట్ అనమాట. సో ఈ వీడియో ఫస్ట్లో నేను చూపించుంటాను, లాస్ట్లో గేట్ ఉంది కదండి ఇక్కడ నుంచి సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ వెళ్ళొచ్చు అని చెప్పేసి. ఆ గేట్ దగ్గర మనకి ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంకొక రూట్ ఉంది కదండి రైట్ సైడ్. సో ఈ రైట్ సైడ్ వెళ్ళినామంటే మనకి లైబ్రరీ ఉంటుందన్నమాట. లైబ్రరీ కూడా చాలా పెద్దది, 2 ఫ్లోర్స్ ఉంది లైబ్రరీ, చూస్తారు కదండి. సో ఇది వచ్చేసి లైబ్రరీ అండి, టోటల్గా ఇదంతా కూడా లైబ్రరీ అనమాట. ఇందాక మీకు చూపించాను కదండి గ్రౌండ్. సో ఈ రైట్ సైడ్ ఉండేదంతా కూడా గ్రౌండ్ అండి, చాలా చాలా పెద్ద గ్రౌండ్. జనరల్గా ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు పిల్లలు వచ్చేసి ఇక్కడ ప్రిపేర్ అవుతుంటారు ఇక్కడ కూర్చునేసేసి. సో ఇదంతా కూడా మనకి వెహికల్ వెళ్ళడానికి, బస్సెస్ వెళ్ళడానికి క్యాంపస్లో ఉన్నటువంటి రోడ్ అన్నమాట. చాలా బ్రాడ్ రోడ్, చాలా బాగుంటుంది చూడడానికైతే. సో ఇప్పుడైతే కాలేజ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట ఈ కాలేజ్లో, అందుకని చెప్పేసి కొద్దిమంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో ఈ కరోనా వల్ల రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ లేరండి, ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారన్నమాట. ఇది అటానమస్ అయింది కాబట్టి ఇక్కడ. సో ఇదే వీళ్ళకి సెంటర్ అన్నమాట ఎగ్జామ్స్ రాయడానికి. ఇక్కడే పేపర్ వ్యాలిడేషన్ కూడా జరుగుతుందండి. సో చూడండి, స్ట్రైట్గా ఇలాగ చూసామంటే ఇక్కడ అంతా కూడా చాలా స్పేషియస్ గ్రౌండ్ అన్నమాట. ఇక్కడ పిల్లలంతా కూడా ఆయన చక్క చదువుకుంటూ కూర్చున్నారు. సో ఇందాక మీకు ఈ బ్లాక్ 1 చూపించాను కదండి. సో ఇప్పుడు ఇందులోకి మనం ఎంటర్ అయ్యి చూసాము. సో ఇది వచ్చేసి హ్యుమానిటీస్ అండ్ సైన్స్ బ్లాక్ అన్నమాట. ఇక్కడ ఏవైనా ఫంక్షన్స్ జరిగినా కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఈ బ్లాక్ నుంచే. సిఎంఆర్ఈసీకి సంబంధించినటువంటి ఆడిటోరియం కనివ్వండి, లేదంటే ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయన్నమాట. అలాగే ఎగ్జామినేషన్ బ్రాంచ్ కనివ్వండి, లేదంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కానివ్వండి, ప్రిన్సిపల్ ఛాంబర్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఇది వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. అలాగే ఈ రైట్ సైడ్ కనిపించేది ఎగ్జామినేషన్ బ్లాక్ అండి. సో ఇలాగ మనం వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదండి, ఒకటి వచ్చేసి ప్రిన్సిపల్ ఛాంబరు, ఇలాగ స్ట్రైట్గా ఉన్నది వచ్చేసి ఆడిటోరియం, ఇలాగ లెఫ్ట్ సైడ్ ఉండేది ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్ అన్నమాట. అలాగే పైనకి వెళ్ళినట్టయితే అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి, ఫస్ట్ ఇయర్ క్లాసెస్, అలాగే ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి లైబ్రరీ అండి, లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ అన్ని బుక్స్ ఉంటాయి, అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కూడా బుక్స్ ఉంటాయన్నమాట, అలాగే సిస్టమ్స్ కూడా ఉంటాయన్నమాట. లైబ్రరీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి, సెంట్రల్ లైబ్రరీ అని చెప్పేసి. సో ఇది కూడా చాలా పెద్ద లైబ్రరీ అండి, అన్ని బుక్స్ కూడా దొరుకుతాయన్నమాట. సో ఇది వచ్చేసి స్టేజ్ అన్నమాట, ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు స్టేజ్గా ఇక్కడ దీని మీదే అరేంజ్ చేస్తారు. సో గ్రౌండ్ ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి క్రికెట్ ఆడుకోవడానికి, అలాగే ఫుట్బాల్ ఆడుకోవడానికి, ఇలాగ నెట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలు వచ్చేసి ఇక్కడ ఆడుతూ ఉంటారు. అలాగే బ్లాక్ 1 బ్యాక్ సైడ్ వచ్చేసి బాయ్స్ హాస్టల్ ఉందన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి, ఎగ్జిట్ డోర్ చెప్పాను కదండి అక్కడ అన్నమాట. సో ఇక్కడ నుంచి బస్ కోసం అని చెప్పేసి మనం వెళ్ళడానికి ఇక్కడ ప్లేస్ ఉంది, అలాగే వెహికల్ పార్కింగ్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళినట్టయితే సిఎంఆర్ మెయిన్ క్యాంపస్ వస్తుందండి. ఇక్కడ నుంచి మనం ఐటీకి వెళ్ళొచ్చు, లేదంటే సిఎంఆర్ సెట్కి వెళ్ళొచ్చు, అలాగే సిఎంఆర్ ఫార్మసీకి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇలాగ వెళ్ళినట్టయితే ఇక్కడ అన్ని బసెస్ అన్నీ కూడా
పార్క్ చేస్తారనమాట. ఈవినింగ్ టైమ్ బస్సెస్లో వెళ్ళడానికి లేదంటే మార్నింగ్ టైమ్ బస్సెస్ నుంచి కాలేజ్కి రావడానికి కూడా ఇక్కడ అన్నీ కూడా బస్సెస్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా యూజ్ అవుతుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.